నెల్లూరు జిల్లా ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహించే చిరు ఉద్యోగి నిత్యం మద్యం మత్తులో తుల తూగుతూ అక్కడికి వచ్చే రోగుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం డబ్బులు డిమాండ్ చేయడం నిత్య కృత్యమైంది వివరాల్లోకి వెళితే వెంకటగిరి ప్రభుత్వ వైద్యశాలలో స్వీపర్ గా పనిచేస్తున్న యేసురత్నం అనే స్వీపర్ ని ఇదే విధంగా అక్కడి ప్రభుత్వ వైద్యశాలలో ఇలాగే ప్రవర్తించడంతో సస్పెండ్ చేశారు తదుపరి పనిష్మెంట్ పై ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారు అయినా విధుల్లో అతనిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వ్యక్తికి వైద్యశాలకు వచ్చే రోగులకు డ్రెస్సింగ్ చేయడం కుట్లు కట్టడం విధుల్లో ఎంత నైపుణ్యం ఉంది విధులు నిర్వహిస్తున్నా లేదో అంటూ ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలిసే ఉంటుంది అతను డ్రెస్సింగ్ వచ్చే ప్రతి రోగిని రెండు వందల నుంచి ఐదు వందల వరకు డిమాండ్ చేయడం లేదంటే క్వార్టర్ బాటిల్ మద్యం తెస్తే డ్రెస్సింగ్స్ చేస్తానని అడగడంతో గచ్చేంద్రం లేని రోగులు ఏదో ఒకటి చెల్లించుకోక తప్పదు మరో విషయం ఏంటంటే రోగుల సమక్షంలోనే మద్యం తాగడం అతని స్టైలే వేరు అంటున్నారు కొన్ని సందర్భాల్లో విధులకు వచ్చి హాజరు లిస్ట్ లో సంతకం పెట్టి అర్ధగంట అటు ఇటు తిరిగేసి బ్రాంతి షాపులు ఎదుట ప్రత్యక్షం కావడంతో చూసిన కొందరైతే నోరెళ్ళ పెడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు నమస్కారం ఉదయగిరి తాలూకా గవర్నమెంట్ హాస్పిటల్లో నా పేరు సయ్యద్ ముహమ్మద్ ఖాజా వేసు రత్నం అని ఒక మనిషి ఉన్నాడు నా కాళ్ళు ఫుల్ డ్యామేజ్ నేను గవర్నమెంట్ వస్తే మనిషి డ్రెస్సింగ్ చేయటానికి వస్తే ఒక డ్రెస్సింగ్కు వంద రెండు వందల రూపాయలు నాకు ఇస్తేనే చేస్తానని నిన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నాకు ఆపేశారు నిన్న శుక్రవారం నేను ముస్లిమ్స్ నవాజ్కి పోవాలని నేను ఎంత చెప్పినా కానీ చేయలేదు సార్ అడు ఉండే సామాన్లు కూడా తీసుకొని పైకి వెళ్ళిపోయాడు నేను డబ్బులు ఈయనని వేరే వాళ్ళతో ఇద్దరితో డబ్బులు ఇయలేదని డ్రెస్సింగ్ చేశారని తగులాడుతున్నాడు రెండవ మాట ఏంటంటే ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినా ఫుల్ తాగేసి వస్తాడు ఆ తాగుళ్ళు ఆడ హాస్పిటల్లో ఉండే కెమికల్ కూడా దాంట్లో మందులో కలుపుకొని నేను కళ్ళారా చూశానండి తాగేది ఆ సారాయిలో వేరే ఆడ డ్రెస్సింగ్ చేసే ఆల్కహాల్ మందు కూడా వేసుకుని తాగారు చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారు సార్ మాకు కనీసం డబ్బులు ఇంది ఏ పని నేను చేయను అంటున్నాను ఆడికి అన్ని డాక్టర్లకు తెలవపర్చాను తెలవబరిచినా కానీ వాళ్ళు తీసేస్తామన్నారు మళ్ళీ నిన్న వచ్చాడు నాలుగైదు రోజులు తీసేశారు కానీ మళ్ళీ వచ్చాడు నిన్న నేను డబ్బులు ఇకొని ఉంటే నేను చేయను అంటున్నాను